లేవియ కాండము 24వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుడునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చట్టపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. నీవు గోధుమల పిండిని తీసుకుని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకుని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళిములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యద్దకు వాని తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రీకుడైన జిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకొని వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, శపించిన వానిని పాళెము వెలుపలికి తీసుకుని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులు ఉంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, తన దేవుణ్ణి శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష పొందవలెను. సర్వసమాజము రాళ్లతో అట్టి వాణిని చావగొట్టవలెను. పరదేశీయే కాని స్వదేశీయే కాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను. ఒకడు తన పొరుగువానికి కళంకము కలుగు చేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. విరుగొట్టబడిన దాని విషయములో విరుగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పొల్లు చల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగు చేసినందున వానికి కళంకము కలుగ చేయవలెను. జంతువులు చావగొట్టినవాడు దాని నష్టమును ఇచ్చుకొనవలెను. నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలెను. మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుము అనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పెను, శపించిన వానిని పాళెము వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో వాణ్ణి చావగొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి.